నమస్తే. శ్రీ పరంకరుణ పరంజ్యోతి అద్భుతం ఒడిశాలోని భువనేశ్వర్ కి చెందిన వనిశ్రీ సాహు గారి అనుభవం ఇది. 74,000 దీక్షా యజ్ఞం కల్కి గురుకుల ప్రక్రియలలో పాల్గొన్న తర్వాత నాలో వచ్చిన మార్పులను మీతో పంచుకోబోతున్నాను. నేను చాలా తీర్పు చెప్పే వ్యక్తిని. నా మార్గంలో విషయాలు జరగనప్పుడు నేను చిన్న విషయాలకు కూడా కోపగిస్తూ ఉంటాను. నా మనస్సు స్థిరంగా లేదు, చాలా ఆందోళనగా ఉంటుంది. నన్ను నేను ప్రేమించలేక నా జీవితాన్ని అంగీకరించలేకపోయాను. నాకు ఎల్లప్పుడూ ప్రేమ ఇంకా ప్రాముఖ్యత అవసరము. ఇవి లేకపోతే నేను దుఃఖంలోకి వెళ్లిపోతాను. నేను సులభంగా గాయపడతాను. దాని ఫలితంగా ఛాతీ నొప్పులు, నిద్రలేమి ఏర్పడతాయి. అయితే ఇప్పుడు నా మనస్సు ప్రశాంతంగా మారింది. అంతర్గత సంభాషణ చాలా వరకు తగ్గింది. నేను ఇకపై ఇతరుల పట్ల తీర్పు చెప్పలేను. నన్ను నేను మరొకరిని కూడా అంగీకరించగలను. గాయపడడం, గతం గురించి చెప్పడం, చింతించడం, బాధలు తగ్గాయి. నేను వర్తమానంలో జీవిస్తున్నాను. సాక్షి భావస్థితిలో ఉన్నాను. శ్రీ పరంకరుణ పరంజ్యోతితో నా బంధం దృఢమైంది. నాపై వారి అపారమైన ప్రేమను నేను అనుభవిస్తున్నాను. నేను చిన్నపిల్లల చాలా ఉత్సాహంగా ఉన్నాను. కారణం లేని ఆనందాన్ని అనుభవిస్తున్నాను. నా ప్రియమైన శ్రీ పరంకరుణ పరంజ్యోతి నన్ను అస్తిత్వ స్థితి నుండి జీవించే స్థితికి తీసుకువెళ్లారు. నా జీవితంలో ఇంత గొప్ప మార్పులకు కారణమైన శ్రీ పరంకరుణ పరంజ్యోతి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వారికి అనంత కోటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.